ఒమిక్రాన్ విజృంభిస్తోంది. ప్రాణాలైతే తీయట్లేదు కానీ దాని ఇంపాక్ట్ మాత్రం శరవేగంగా వ్యాప్తి చెందుతున్నటువంటి నేపథ్యంలో క్రమంగా లాక్డౌన్ల వైపుకి ప్రపంచం పరిగెడుతోంది. ఈ క్రిస్మస్ వేడుకల తర్వాత లాక్డౌన్ విధిస్తారా ఇప్పుడు అంటే నెదర్లాండ్స్ లాక్డౌన్ అనౌన్స్ చేసేసింది. నిత్యావసర దుకాణాలు మినహాయించి బార్లు, వ్యాయామశాలలు, బార్బర్ షాపులు అన్నిటినీ కూడా ఆపివేసింది. అలాగే సెలవుల్లో ప్రతి ఇంటికి కేవలం ఇద్దరు అతిథుల్ని మాత్రమే రమ్మనమంది నెదర్లాండ్స్ ప్రధాని స్వయంగా పరిస్థితిని అర్థం చేసుకోమని పిలుపునిస్తున్నటువంటి సందర్భం. మరొకవైపున లాక్డౌన్ ఆంక్షలు ఏంటంటే ప్రజలు వీలైనంత వరకు ఇళ్లలోనే ఉండాలి, క్రిస్మస్ న్యూ ఇయర్ వేడుకలు కేవలం 4 అతిథులకి మాత్రమే అనుమతి, ఒక్కొక్క అంటే భార్య తరపున 2, భర్త తరపున 2 చూసుకోండి, లేదా మొత్తం కలిపి 4 చూసుకోండి. జనవరి 9 దాకా స్కూళ్ళకి సెలవులు అనౌన్స్ చేశారు. రెస్టారెంట్లో టేక్అవే సర్వీసులకు మాత్రమే అనుమతి. జనవరి 14 దాకా ఈ లాక్డౌన్లు ఉంటాయి అన్నటువంటి విషయం ప్రకటించారు. అట్లాగే 85% వయోజనులకి వ్యాక్సిన్ అయితే 9% మంది మాత్రమే బూస్టర్ డోస్ వేసుకున్నారు. జనవరి 7 నుంచి బూస్టర్ డోస్ కూడా పెద్ద ఎత్తున జరపాలనుకున్నారు. ఇంకోవైపున ఆంక్షల పరంగా చూస్తే యూరోపియన్ దేశాలు కూడా ఆంక్షల వైపుకి వెళ్తున్నాయి. ఒమిక్రాన్ వ్యాప్తిని అడ్డుకునేది ఫ్రాన్స్, రిపబ్లిక్ ఆఫ్ ఐర్లాండ్, జర్మనీ దేశాలు కూడా కఠినమైనటువంటి నిబంధనలు అమలు చేయడం ప్రారంభించినాయి. బ్రిటన్లో పెరుగుతున్నటువంటి కేసుల నేపథ్యంలో మరింత సీరియస్గా దృష్టి సారిస్తున్నారు. మరోవైపు జర్మనీలో కూడా ఆంక్షలు కఠినతరం చేశారు. బ్రిటన్ నుండి వచ్చే వాళ్ళని దేశంలోకి రాకుండా నిషేధం విధించారు. యూకే నుండి వస్తున్నటువంటి తమ దేశస్తులు మాత్రం ప్రస్తుతానికి అనుమతిస్తున్నా, వాళ్ళు ఖచ్చితంగా నెగిటివ్ రిపోర్ట్ చూపించాలి. అట్లాగే వ్యాక్సిన్ వేయించుకున్నా కూడా 2 వారాల పాటు క్వారంటైన్లోనే ఉండాలి. సోమవారం నుంచి ఈ నిబంధనలు అమల్లోకి తెస్తున్నారు. మరోవైపున డెన్మార్క్, ఫ్రాన్స్, నార్వే, లెబనాన్ దేశాలు కూడా ఆ దేశాలని కూడా ఇప్పుడు జర్మనీ హై రిస్క్ దేశాల జాబితాలో చేర్చింది. ఇది ఓ ప్రధానమైనటువంటి సమస్య అవుతోంది.